సర్వనామాని కి మహిమ కలుగును గాక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనకి అంశం పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడు పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు సజీవంగా రక్షించబడిన తర్వాత మనం ప్రతిరోజు కూడా రక్షణను కొనసాగించాలి ये व्यक्ति रक्षण को व्यक्ति हृदय में निश्चेत कल निश्चेत कल खचिंग देवन राज निश्चेत कलटी मन के जीवन में रक्षा मन जीवन में परलोका वेलगेट मैं ब्रतकतना लेदा मन भू संबंध जीवता जीवित అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి 23వ కీర్తనలో కీర్తనకారైనటువంటి దావీదు 6వ వచనంలో నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను అంటున్నాడు చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటున్నాడు అంటే దావీదు ఈ లోకంలో కన్ను మూసినప్పుడు పరలోకంలో నేను దేవునితో ఉంటాను అనే నిశ్చయతను కలిగి ఉన్నాడు మొదటిగా ఆయనకి పాపాలు క్షమించబడి అనేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు రెండోదిగా నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాను అనే నిశ్చయతను కలిగి ఉన్నాడు మూడోదిగా ఏ క్షణంలో ఈ లోకయాత్ర నేను ముగించినప్పటికీ దేవునికి రాజ్యంలో ఉంటాను అనేటువంటి నిశ్చయత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఏమని నమ్ముతాడంటే నా పాపాలను దేవుడు సంపూర్ణంగా క్షమించాడు నేను దేవునిక స్వాధీనంలో ఉన్నాను కనుక దేవుడు ఈ లోకయాత్రను ముగించిన వెంటనే ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు అనేటువంటి నిశ్చయతను కలిగి ఉంటాడు ఆయన హృదయంలో ఎలాంటి గందరగోళం ఉండదు హృదయంలో ఎలాంటి భయం ఉండదు హృదయంలో ఎలాంటి భీతి ఉండదు హృదయంలో ఎలాంటి మరి లోకపరమైనటువంటి అలజడులు కంగారు ఉండదు పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగి ఉంటాడు కాబట్టి దావీదు సంపూర్ణమైనటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు తన జీవితంలో కూడా తాను పాపంలో పడిపోయిన సందర్భం ఉంది మరి తన జీవితంలో కూడా దేవుని ఆయస్సు పెట్టిన సందర్భం ఉంది తన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దావీదు దేవుని చేత క్షమించబడ్డాను అని నిశ్చయతను కలిగి ఉన్నాడు గనుక దావీదు దేవుని చేత క్షమించబడ్డాను అనేటువంటి మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు గనుక మరి దావీదు చెప్తున్నాడు నేను చిరకాలము యెహోవా మందిరంలో నివసిస్తాను అని ఒక నిశ్చయతను దావీదు తన నోటి మాటలో తెలియజేస్తున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ భూమి మీద ఏం కలిగి ఉంటాడంటే నిశ్చయతను కలిగి ఉంటాడు దేని గురించి కూడా తాను చింతించడు దేని గురించి కూడా ఆయన భయపడడు దేని గురించి కూడా ఆ వ్యక్తి బాధపడడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి జీవితంలో రక్షించబడినటువంటి జీవితంలో పరలోకానికి వెళ్తాననేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నావా నేను ఖచ్చితంగా ఈ లోకయాత్రను ముగించినప్పుడు దేవునితో ఉంటాను అనేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఒకవేళ కలిగి లేకపోయినట్లయితే నీ అంతరంగాన్ని దేవునికి సమర్పించుకొని నీ అంతరంగాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొని ప్రభువా నేను రాజ్యంలో ఉండలాగున నాకు నిశ్చయత దయచే నాయన అని ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిశ్చయతను నీకు కలగజేస్తాడు దావీదు ఎంతో విస్తారమైనటువంటి కన్నీటిని కార్చి మరి దావీదు దేవుడికి అనుకూలంగా తన హృదయాన్ని కుమ్మరించి ప్రభుకి తను తాను ప్రతిష్ఠించుకున్నాడు గనుక పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో గనుక మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు చావైతే లాభమే 23వ వచనంలో అంటున్నాడు ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు
ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఎప్పుడు నేను ముగిస్తే అప్పుడు అది నాకు మేలే అంటున్నాడు. ఈ శరీర సంబంధమైన జీవితాన్ని నేను ఎప్పుడైతే నేను విడిచిపెడతానో అప్పుడు నేను దేవుని రాజ్యంలోని చేరుకుంటాను అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడు. పౌలు గారు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటమే కాకుండా పౌలు గారు రక్షణను కొనసాగించడమే కాకుండా పౌలు గారు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడమే కాకుండా క్రీస్తు యొక్క మాదిరిలో తాను జీవించడమే కాకుండా తను పరలోకానికి వెళ్తాననేటువంటి నిశ్చయతను కనపరుస్తున్నాడు పౌలు గారు. ఎప్పుడు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టినా దేవుని రాజ్యానికి వెళ్తాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో పౌలు గారు ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా పాపాలు క్షమించబడి అనే నిశ్చయత మనలో ఉన్నప్పుడు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం అనే నిశ్చయత మనలో ఉన్నప్పుడు మనము మనలను దేవుడు భద్రపరిచాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం మనలో ఉన్నప్పుడు భూ సంబంధమైన వాటి గురించి మనము మనసును పెట్టం. భూ సంబంధమైన జీవితంలో ఇంకెక్కువ రోజులు బ్రతకాలని మనం కోరుకోము, కానీ ప్రభు చిత్తంలోనే ఈ భూమి మీద మనం బ్రతకాలని మనం కోరుకుంటాం. ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ భూమి మీద మనం బ్రతకాలని కోరుకుంటాం. ప్రభు యొక్క ఆలోచనలు ఈ భూమి మీద నెరవేర్చాలని మనం కోరుకుంటాం. కనుక మరి పౌలు గారు గొప్ప నిశ్చయతను కలిగి ఉన్నాడు. ఎలాంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు అంటే, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినటువంటి వెంటనే నేను దేవుని రాజ్యంలో ఉంటాను, చావైతే నాకు లాభమే అంటున్నాడు. ఎందుకు లాభం అన్నాడంటే, ఎందుకు మేలు అన్నాడంటే, ఆయన మరి పరదేశంలో పరలోక రాజ్యంలో ఉంటాననేటువంటి నిశ్చయతను పౌలు గారు కలిగి ఉన్నాడు. కనుక పౌలు గారు మరి ఏమాత్రం కూడా సందేహపడకుండా ప్రభునందు విశ్వాసాన్ని ఉంచాడు. కాబట్టి రక్షించబడినటువంటి నీ జీవితంలో, రక్షణ కొనసాగించేటువంటి నీ జీవితంలో, నువ్వు లోతైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రభు అంగీకరించేటువంటి పశ్చాత్తాపాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నీ పాపాలు క్షమించబడేంత వరకు నువ్వు కన్నీరు కారుస్తూ ప్రభు పాదాల చేత నువ్వు కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీకు కూడా ఒక నిశ్చయతనిస్తాడు. ఆ నిశ్చయత ఏమిటంటే, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని, నేను యుగాలు కూడా దేవునితో నేను నివాసం చేస్తాను అని. ఎందుకంటే మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తుంది, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక మన జీవితాల్లో మనకు ఏమి కలిగి ఉండాలి అనంటే, గొప్ప హృదయంలో నిశ్చయతను మనం కలిగి ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని నేను వెడలిపోయి దేవునితో ఉండవాలన్నటువంటి ఆశ నాకుంది అంటున్నాడు. దేవునితో ఉండాలన్నటువంటి ఆశ నాకుంది అంటున్నాడు. ఈ దౌర్భాగ్యమైన పాప శరీరంలో నివసించుట కంటే, ఈ దౌర్భాగ్యమైన పాప శరీరాన్ని విడిచిపెట్టి యుగయుగాలు కూడా దేవునితో ఉండటం నాకు మేలు అంటున్నాడు పౌలు గారు. ఎంత గొప్ప దేవుని నిరీక్షణను కలిగి ఉన్నాడండి, ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడండి. మరి రక్షించబడినటువంటి నీవు దేవుని రాజ్యంలో ఉంటాను అనే నిశ్చయతను కలిగి ఉన్నావా? నేను ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాను అనేటువంటి ఆలోచనను కలిగి ఉన్నావా? ఏమండి, ఇక్కడ నేను నా యాత్రను ముగిస్తే నేను యుగయుగాలు కూడా దేవునితో ఉంటాననేటువంటి ఆలోచనను కలిగి ఉన్నావా? కనుక మన జీవితాల్లో మనము ఎప్పుడైతే మనం నిశ్చయతను మనం కలిగి ఉంటామో, అనిశ్చయతను కలిగి ఉంటామో, భూమి మీద మనము శాంతి సమాధానాలతో మనం జీవిస్తాం. భూమి మీద మనము నెమ్మది కలిగి మనం బ్రతుకుతాం. భూమి మీద మనము దేనికి కూడా భయపడకుండా, చింతపడకుండా, నాకు కావలసిన ప్రభువే చూసుకుంటాడని విశ్వాసాన్ని కలిగి మనం జీవిస్తాం. ధైర్యం కలిగి మనం జీవిస్తాం, ధైర్యం కలిగి మనం జీవిస్తాం. పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి చావుకు భయపడడు, పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి శరీరానికి భయపడడు, పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఏమండి ఇక మరి లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు భయపడడు. పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ ఉంటాడు. పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని మీద ధ్యాస పెట్టుకుంటాడు, పరలోకాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనము మోక్షానికి వెళ్ళగలిగేటట్లుగా, మోక్షానికి వెళ్ళగలిగేటట్లుగా మనం నిశ్చయతను మనం కలిగి ఉండాలి, నిశ్చయతను కలిగి ఉండాలి. కనుక ఆ నిశ్చయతను మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఏమండి మనం ఈ లోకంలో మనము ఎంతో నెమ్మదిగా సంతోషంగా మనం బ్రతకగలుగుతాం. మరి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి లోతైన పశ్చాత్తాపం నువ్వు కలిగి ఉన్నావా?
నీ పాపాలు ప్రభు క్షమించగలిగేటట్లుగా ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడవా. నీ పాపాలను ప్రభు క్షమించి నిన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేయగలిగేటట్లుగా నీ మీద దోషారోపణ చేస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావా. నిన్ను నువ్వు పరిశీలించుకో, పరీక్షించుకో. మన యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే పరలోకానికి వెళ్ళటానికి. ఈ భూమి మీద 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితం సుఖ సంతోషాలతో జీవించడానికి కాదు. ఈ భూమి మీద ఎవరిని మనుషుడు కావాల్సినటువంటి అవసరాలు తీర్చబడటానికి కోసం కాదు, రోగాలు పోవటానికి కాదు, దయ్యాలు వెళ్ళగొట్టబడటానికి కాదు. మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఈ లోకయాత్ర మనం ముగించిన తర్వాత ఆ నిత్యము యుగయుగాలు దేవునితో ఉండటం కొరకు మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. మరి ఆ యేసు ప్రభును నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో మరి ఈ లోకయాత్ర ముగిసినప్పుడు పరలోకానికి వెళ్తామో అనేటువంటి నిశ్చయతను మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఇతరులకు కూడా మనం ఎలా ఉండగలుగుతామంటే ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం, ఇతరులకు కూడా మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. కాబట్టి పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎలా జీవిస్తాడంటే యాత్రికుడిగా జీవిస్తాడు, యాత్రికుడిగా జీవిస్తాడు. ఒక పరదేశిగానే జీవిస్తాడు, కానీ ఈ లోకము నాది అన్నట్లుగా జీవించడం. చూడండి పేతురు రాసినటువంటి 1వ అధ్యాయం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడక విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు శపశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నారు. పరలోకానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే యాత్రికుడిగా ఉంటాడు, ఆత్మరక్షణను పొందుతాడు. ప్రతిరోజు కూడా చెడు తలంపులు రాకుండా, చెడు ఆలోచనలు రాకుండా, చెడు వ్యసనాలు కలగకుండా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ఏమంటే పరిశుద్ధాత్మని చేత కాపాడబడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతూ ఉంటాడు. కనుక మన జీవితాల్లో మనం పరలోకానికి చేరగలిగేటట్లుగా మనం జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుని యొక్క శత్రువు ఏమిటంటే ఈ భూమి మీద నీ ఉన్నంతకాలం ఆత్మరక్షణను కొనసాగిస్తూ ఉంటావు. ఈ భూమి మీద రక్షణ అనేది బాప్తిసం తీసుకున్న రోజున మాత్రమే కాదు, రక్షణ అనేది ఆదివారం నాడు మాత్రమే కొనసాగించేది కాదు, రక్షణ అనేది నిన్నటి దినాన కాపాడుకున్నది కాదు. నేటి దినం మనం కాపాడుకుంటాము, రేపటి దినం మనం కాపాడుకుంటాము. ఉన్నంత కాలం కూడా పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో మనం ఉండి ఆ రక్షణను మనం ఏం చేస్తూ ఉంటామంటే కొనసాగిస్తూ ఉంటాం, కొనసాగిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మని చేత మనం భద్రపరచబడి మనం ప్రభులో మనం నడుచుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆ ఎప్పుడైతే రక్షణ మనం కొనసాగిస్తూ ఉంటామో మన యొక్క జీవితాల్లో ఏం పుడుతుందంటే ఆనందం పుడుతుంది, ఆనందం పుడుతుంది. పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఎప్పుడు కూడా భూమి మీద సంతోషంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. కాబట్టి మరి నువ్వు పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా నీ హృదయాన్ని నీ మనస్సును దేవుని ఎదుట సరి చేసుకున్నావా? పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా నీ అంతరంగాన్ని నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటున్నావా? ఏదో వస్తున్నాను వెళుతున్నాను అన్నట్లుగా ఏదో నామకార్థంగా కూర్చుని మందిరంలో వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఏ కూర్చోను నువ్వు నామకార్థమైన ప్రార్థనలు ఆచారమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఆచారంగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ దేవునితో సత్సంబంధం లేకుండా ఒకవేళ బ్రతికేస్తున్నామో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, అయితే దేవుడు నిన్నే దర్శించాలనుకుంటున్నాడు, నీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ ఆత్మరక్షణను కొనసాగించేటట్లుగా నువ్వు ప్రభులో ఆనందించగలిగేటట్లుగా నీలో నీకు నీ ప్రభుకి అడ్డంగా ఉన్న పాపం ఏదో ప్రభు దగ్గర విడిచిపెట్టు. ఎన్నో పాపాలు ప్రభు నమ్ముకునేదో నువ్వు విడిచిపెట్టవచ్చు. ఇంకా 1-2 పాపాలు కానీ జీవితంలో ఏలుబడి చేస్తున్నట్లయితే వాటిని కూడా ఒప్పుకుని నువ్వు నిజమైనటువంటి మారు మనసు కనుక పొందినట్లయితే నీ ఆత్మరక్షణను కొనసాగించగలుగుతావు. ఈ భూమి మీద నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు, నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు ఏమనంటే నేను ఏ క్షణాన్ని లోకాన్ని నేను విడిచిపెట్టినా దేవునితో నేను ఉంటాను, ఏ క్షణాన్ని నేను ఈ లోకాన్ని నేను విడిచిపెట్టినా దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని ఒక నిశ్చయత కలిగి నువ్వు చెప్పగలుగుతావు. కాబట్టి మన జీవితంలో పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? పేతురు కూడా ఏమండి మరి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒక అబద్ధికుడిగా ఉన్నాడు, తొందరపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, కోపిష్టిగా ఉన్నాడు, ఏమండి మరి మార్పు లేని వ్యక్తిగా ఉన్నాడు, గర్విష్టిగా ఉన్నాడు, ప్రభుని గద్దించేవాడిగా ఉన్నాడు.
ప్రాణం పెడతానని చెప్పి ప్రాణం పెట్టలేని వాడిగా ఉన్నాడు. మార్పు చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ తనకు అప్పుడు పరలోకానికి వెళ్తాననేటువంటి నిశ్చయత లేదు. యేసు ప్రభుతో పాటు ఉన్న, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఆయన చూస్తూ ఉన్నా. ఏమండి మరి యేసు ప్రభు వారు ఏమండి ఐదు రొట్లు రెండు చిన్న చేపలు కొన్ని వేల మందికి పంచిపెట్టిన అలాంటి సూచక్రియలు తన కళతో చూస్తూ ఉన్నా, కానీ తను పరలోకానికి వెళ్తానని నిశ్చయతను కలిగిలేడు. కానీ ఎప్పుడైతే పెంతకొస్తున్నానో దేవుని ఆత్మను కలిగి మరి ఉత్సీపబడ్డాడో పేతురు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను చేత తన రక్షణను కొనసాగిస్తూ ఉన్నాడో, ఏమండి ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమండి మన ఆత్మరక్షణను కొనసాగిస్తూ మనం ఆనందిస్తూ మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాను అంటున్నాడు పేతురు. పరలోకానికి వెళ్తాననేటువంటి ఒక నిశ్చయతను పేతురు కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఎప్పుడైతే ఒక లోతైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి నీ అంతరంగాన్ని ప్రభు పాదాల దగ్గర దిద్దుకుని పరిశుద్ధాత్ముడికి నీ ఆత్మను అప్పగించి ఎప్పుడైతే ఆ రక్షణను కొనసాగిస్తావో, ప్రతిరోజు కూడా నువ్వు ఆనందంగా జీవించడమే కాదు కానీ ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి నువ్వు ఏమాత్రం కూడా కృంగిపోవు, బెదరవు, భయపడవు, నిశ్చయత కలిగి ఉంటావు పరలోకానికి వెళ్తానని ధైర్యంగా నీ ప్రక్కన వాళ్ళకి చెప్పగలుగుతావు. పేతురు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ఈ నేను కొంతకాలం అయిన తర్వాత ప్రభుని చూస్తానని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ఉండబోతున్నామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు పేతురు. మరి నీలో అలాంటి ధైర్యం కలిగిన మాటలు ఉన్నాయా, విశ్వాసం కలిగిన మాటలు ఉన్నాయా? ఒకసారి మిమ్మల్ని మేము పరీక్షించుకోండి. పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగానే భక్తి చేస్తున్నావా? భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ఒకవేళ నువ్వు భక్తి చేస్తున్నావా? ఏమండి నశించిపోయే వాటి కోసమే నువ్వు భక్తి చేస్తున్నావా? నిత్యము ఉండేటువంటి వాటి కోసం నువ్వు భక్తి చేస్తున్నావా? కాబట్టి శరీరము శరీర ఆశలు వ్యర్థం, ఇది ఒక దినాన నశించిపోతాయి. దీనివల్ల మనకు ప్రయోజనం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వలనే మనకు ప్రయోజనం ఉంది. అది శాశ్వతము, ప్రభుత్వం మనం ఉండగలుగుతాం. అందుకోసమే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, అందుకోసమే ఆయన రక్తాన్ని కార్చాడు. దాన్ని అనుభవించాలి అనంటే నీవు ఎప్పుడు కూడా హృదయంలో తగ్గించుకుని పశ్చాత్తాపడుతూ ప్రభు కొరకు నువ్వు కనిపెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఇక మనం చూసినట్లయితే నాలుగవదిగా అబ్రహాము కూడా ఏమండి మరి పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగానే ఆయన జీవించాడు, కానీ పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగానే తన విశ్వాసాన్ని కనపరిచాడు, కానీ భూ సంబంధం అనేటువంటి వాటి మీద అబ్రహాము మనసు పెట్టుకోలేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునుందిరి. చూడండి, దూరము నుండి చూసి వందనము చేసి ఆ పరలోకాన్ని దూరము నుండి చూశారట. భూమి మీద దర్శనంలో చూసి ఉండొచ్చు, ఎవరిని ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతలో చూసి ఉండొచ్చు, ఎవరిని చూశారట వాళ్ళు ఏం చేశారట, వందనము చేసి ఈ భూమి మీద వాళ్ళు యాత్రికులు పరదేశులమై ఉన్నామని చెప్పి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఏమండి మరి ప్రభునందు మృతునొందారు వాళ్ళు. కాబట్టి ఏమండి మరి అందుకనే వాళ్ళు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. ఏమండి లోతుకు తనకు వాదన వచ్చినప్పుడు ఆ యొక్క భూమిని లోతుకు విడిచిపెట్టేశాడు, ఏది కావాలన్నా తీసుకోమన్నాడు. ఏమండి దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని అబ్రహాం విడిచిపెట్టాడు. కుమారుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం కుమారుడు బలిగా అర్పించడానికి ఏమాత్రం కూడా వెనుదీయలేదు. కనుక అబ్రహాము పరలోకానికి వెళ్తాను అనేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఒక యాత్రికుడుగా బ్రతికాడు. భూ సంబంధమైనది ఏది కూడా నాది కాదు అన్నట్టుగా ఆయన బ్రతికాడు. భూ సంబంధమైనది ఏది కూడా నాకు శాశ్వతమైనది కాదు అన్నట్లుగా అబ్రహాం బ్రతికాడు. కనుక వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. నువ్వు ధైర్యం కలిగి ఉన్నావా? పరలోకానికి వెళ్తాననే నిశ్చయతను కలిగి ఉన్నావా? పరలోకానికి వెళ్తాననేటువంటి ఆలోచనను కలిగి ఉన్నావా? లేకపోయినట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. నువ్వు పొందిన మారుమనసు నిజమైనటువంటి మారుమనసు కాకపోయినట్లయితే దేవుని పాదాల దగ్గర ఇప్పటికిప్పుడే తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడు. ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను వదులుకోవాలని కోరుకోవట్లేదు. నువ్వు ఎట్లా పడితే అట్లా జీవించి
నిత్య నరకాగ్నికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీ పట్ల కనికరపడాలనుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈ భూమి మీద నువ్వు శాంతి సమాధానంతో జీవించాలి అని, ఈ భూమి మీద అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఈ భూమి మీద నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేయదును అంటున్నాడు. ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు దావీదు, ఎంతో నమ్మకంతో చెప్తున్నాడు దావీదు, నేను ఈ లోకయాత్రను ముగించిన వెంటనే నేను దేవునితో ఉంటాను అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఎందుకంటే తన హృదయంలో పాపాలు క్షమించబడాయి కనుక, తన బ్రతుకు దిద్దబడింది కనుక, తన అంతరంగం దేవునికి అనుకూలంగా ఉంది కనుక దేవుడు నన్ను ఖచ్చితంగా పరలోకానికి చేరుస్తాడు అని గొప్ప విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. గొప్ప నిశ్చయతను దావీదు కలిగి ఉన్నాడు. గొప్ప ధైర్యాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే, ఈ శరీర సంబంధమైన జీవితాన్ని నేను వెడలిపోయి దేవునితో ఉండాలన్నటువంటి ఆశ నేను కలిగి ఉన్నానని చెప్పి పౌలు గారు కూడా పరలోకానికి వెళ్తాననేటువంటి గొప్ప నిశ్చయతను కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఆత్మలు రక్షించడం, ఈ భూమి మీద స్వార్థ ప్రకటించడం, ఈ భూమి మీద క్రీస్తుని పోలి జీవించడమే కాదు, కానీ ఈ లోకయాత్రను ముగించిన తర్వాత నిత్యము నేను దేవునితో ఉంటానని నిశ్చయతను వాళ్ళు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్న నిశ్చయతను బట్టి వారు దేవుని వద్దకు చేరుకున్నారు. వాళ్ళు దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళకున్న విశ్వాసం చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వర్గానికి, ప్రతి ఒక్కరు కూడా మోక్షానికి, ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళాలని ఇష్టపడరు. ఏ ఒక్కరు కూడా పాతాళానికి వెళ్ళాలని ఇష్టపడరు. ఏ ఒక్కరు కూడా ఏమండి మరి ఆ యొక్క అగ్నిగుండంలో పడాలని యువకులు కూడా కోరుకోరు. అయితే మనకు పరలోకానికి వెళ్ళటానికి మనకి ఏం కావాలో తెలుసా? దైవికమైన జ్ఞానం మనకు కావాలి. పైన వచ్చు జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమండి దేవుని సన్నిధిలో మనం బహుగా తగ్గించుకుని పశ్చాత్తాపడే జ్ఞానం మనకు కావాలి. ఏమండి దేవుని సన్నిధిలో బహుగా కన్నీరు కార్చి మన పాపాల నుంచి విడుదల పొందే జ్ఞానం మనకు కావాలి. మనం పరిశుద్ధాత్మదేవుడిని హత్తుకునేటువంటి జ్ఞానం మనకు కావాలి. వాళ్ళు పైన వచ్చే జ్ఞానాన్ని వాళ్ళు పొందుకున్నారు, భూ సంబంధమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోలేరు. అందుకని వాళ్ళు చాలా ఆత్మీయంగా వాళ్ళు బ్రతికారు. అనేకులకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే పేతురు భక్తుడు కూడా ఏమండి మరి ఆత్మరక్షణ కొనసాగిస్తూ ఆనందిస్తున్నానన్నాడు. కొంతకాలం అయిన తర్వాత నేను ఆయన చూస్తాను అని చెప్పి నిశ్చయతగా చెప్తున్నాడు పరలోకానికి. పేతురులో కూడా అలా నిశ్చయత ఉండటానికి గల కారణం ఏమిటంటే పేతురు దేవుని అంగీకరించాడు కనుక, పేతురు ఆత్మ కలిగి ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కనుక, తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నిశ్చయంగా పరలోకానికి వెళ్తామని. కాబట్టి పేతురు భక్తుడు కూడా మోక్షానికి వెళ్ళేటువంటి పేతురు భక్తుడు, పరలోకానికి వెళ్ళే పేతురు భక్తుడు భూమి మీద ఎలా ఉన్నాడంటే నిశ్చయతను కలిగి ఉన్నాడు, ఆనందాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకూబులు కూడా యాత్రికులు పరదేశికులుగా వాళ్ళు బ్రతికారే తప్ప భూ సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టకుండా దేవుని మీదనే వారు మనసు పెట్టి మరి ప్రభు కొరకు వాళ్ళు బ్రతికి వాళ్ళు మనకు మాదిరికరంగా వాళ్ళు చెందించారు. ఈ భక్తులందరూ కూడా మరి దేవుని రాజ్యంలో చోటును సంపాదించారు. కనుక మన నీ జీవితంలో నువ్వు దేవుని రాజ్యంలో చోటును సంపాదించావా? నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, నీకు ప్రార్థన తెలిసి ఉండొచ్చు, నీకు ఏమండి లోకపరమైనవని కూడా తెలిసి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం కనుక లేకపోయినట్లయితే, ఆ పరలోకం కనుక నువ్వు చేరుకోకపోయినట్లయితే అంతా కూడా వ్యర్థమే కదా. మనం ప్రభువునందు ఏది చేసినా కానీ వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే మనం ప్రతిరోజు పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా మనం బ్రతుకుతాం. ప్రతిరోజు దేవుని ఆత్మచేత నడిపించబడేటట్లుగా మనం బ్రతుకుతాం. ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు కూడా మనం పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. ఈ లోకంలో ఉన్న ఏ మార్గం కూడా మనం పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. కానీ యేసు మార్గం ఒకటే మనం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది.
మనం పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన రాక రక్తబొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన శిలువలో మన కొరకు బలైపోయాడు పరలోకంలో ఆయన నీకు ఆత్మ సంబంధమైన రూపాన్ని ఇవ్వడం కొరకే భూమి మీద ఆయన రూపాన్ని కోల్పోయాడు ఆ లీలలతో ప్రేమిస్తున్నాడు ఆ లీల మీద కలికర పడాలనుకుంటున్నాడు ఆయన నీకు లూతల జీవాలు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఈ భూమి మీద నువ్వు శాపకరమైన వ్యర్థమైన జీవితాన్ని జీవించకుండా ఒక ఆశీర్వాదకరమైన జీవితాల్లో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయంలో నీకు హృదయాలు తెరిచి ఈ సమయంలో నీ మనస్సును తెరిచి అయా అలాక లోతైల పశ్చాత్తాపం అయా లోతైల మార్పు అయా లోతైలటువంటి ఆ లోతైలటువంటి లైల మార్బలసులకి వేయాలి లార్దగలు పశ్చాత్తాపడగలిగితే ఇప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దర్శించి ఆ నిజమైన మార్బల్స్ అనుగ్రహిస్తాడు ఆ లోతైల పశ్చాత్తాపాలు అనుగ్రహిస్తాడు ఆ లోతైలటువంటి ఆత్మీయమైన విధానాలు అనుగ్రహిస్తాడు నీ ప్రతి పాపాలు క్షమిస్తాడు ఆయన నీ హృదయంలో నిశ్చయతను పుట్టిస్తాడు నా కుమారుడా అని నిన్ను పిలుస్తాడు నా కుమార్తె అని నిన్ను పిలుస్తాడు నువ్వు క్షమించబడ్డావు అని చెప్పి ఆయన నీతో మాట్లాడతాడు ఆయన మీద కనికరపడి నిత్య జీవాన్ని ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న జీవితంలో ఇంకా నీ హృదయంలో పరలోకానికి వెళ్తానా వెళ్ళనా అనే ఒక సందేహం నీలో ఉన్నట్లయితే ఒక అపనమ్మకం నీలో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభుకు నీ హృదయంలో చోటివు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దర్శించి నీ హృదయాన్ని మార్చునుగాక నాతో పాటు ప్రార్థనలోకి పిలిచండి పరిశుద్ధుడు వైరు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా పరలోకానికి వెళ్తాననేటువంటి నిశ్చయత లేక సందేహపడుతూ ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ఇప్పుడే వారు హృదయాల్లో నీకు చోటిచ్చి నాయన దిద్దుకుని నాయన నాయన నీ రాజ్యానికి వారసులుగా వాళ్ళు మారేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా లైలా సందేహాలను మీరు దూరపరచమని వేడుకుంటున్నానయ్యా అపలభకాలు దూరపరచమని వేడుకుంటున్నానయ్యా ఇప్పుడే లే బిడ్డల పట్ల కలికిరాని రాలేవాలి ఆత్మచేత వారు దర్శించవాలి వారిలో గొప్ప మార్పులు కలగ చేయవాలి లైన నిజ రాజ్యాలకు వారసులుగా చేయవాలి లాత నా ప్రభువాలైన వారి జీవితాలు దిద్దమని పరలోకానికి వెళ్తారని నిశ్చిత ప్రతి బిడలో ఈ వాక్యాన్ని వింటున్న బిడలో కలగ చేయమని యేసు శక్తిగల నామమున మిక్కిన వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈటీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని యొక్క వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.